హైదరాబాద్ ఐటీ సోదాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇల్లు చిట్ ఫండ్ సంస్థలో ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. మిగతా పత్రాలతో రావాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశం ఇచ్చారు. సోమవారం ఆఫీస్ కు పిలుస్తారని సమాచారం. అధికార పార్టీ నేతలకు చిట్ ఫండ్ సంస్థలతో ఆర్థిక లింకులు. రెండు రోజులు కొనసాగుతున్న దాడులతో కలకలం. ఐటీ శాఖ అధికారుల సోదాలు రెండో రోజు కూడా సాగుతున్నాయి. పలు చిట్ ఫండ్స్ కార్యాలయాలు వాటి యజమానుల ఇండ్లలో నిర్వహిస్తున్న తనిఖీలలో కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం వారిని వ్యక్తిగతంగా కార్యాలయానికి పిలిచేందుకు ఐటీ శాఖ నోటీసులు సిద్ధం చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగేలా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ప్రముఖ వ్యాపారవేత్తలు, చిట్ ఫండ్ కంపెనీలు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలకు సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారాన్ని అన్నిటిపైన కూడా ఏసీబీ ఇటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. నిన్న ఉదయం 6 గంటల నుంచి దాదాపు 100 బృందాలు హైదరాబాద్లోని ఎల్ఆర్రెడ్డి కూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే శంషాబాద్ ప్రాంతంలో ఉన్న పలు చిట్ ఫండ్ కంపెనీ యజమానులు వారి కార్యాలయాలు, ఆ తర్వాత అటు డైరెక్టర్లు, అకౌంట్స్ ఆడిటర్స్ ఇళ్లపైన కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రెండో రోజు కూడా ఈ సోదాల కొనసాగడమే కాకుండా వారి ఇప్పటికే వారి ఇళ్లలో సోదాలు, ఏదైతే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారో అందులో చాలా కీలకమైన డాక్యుమెంట్లు అనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం ఇటు డాక్యుమెంట్లతో పాటు అటు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, అలాగే ల్యాప్టాప్లు కూడా సీజ్ చేశారు. ఈరోజు ఏదైతే సోదాలు పూర్తవుతాయో, ఈ సోదాలు పూర్తయిన తర్వాత సోమవారం నుంచి వారందరూ కూడా వ్యాపారవేత్తలు కూడా వ్యక్తిగతంగా ఇక్కడ ఏదైతే విచారణ ఖాతరు కావాలని చెప్పేసి ఐటీ శాఖ అధికారులు నోటీసులు కూడా సిద్ధం కూడా చేస్తున్నారు. వీరు ఏదైతే ఆ చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారానికి సంబంధించిన డబ్బుల ఆర్థిక లావాదేవీల అంశంలో చాలా తేడాలు ఉన్నాయి. గత ఏడాది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేశారో, ఈసారి నష్టాల్లో ఉన్నట్లుగా కూడా అనేక తప్పుడు డాక్యుమెంట్లు వారికి అందజేసినట్లుగా కూడా ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా వారి ఇళ్లలో ఏదైతే డాక్యుమెంట్లు సీజ్ చేయడం జరిగిందో సోమవారం నుంచి ఒక్కొక్కరుగా వ్యక్తిగతంగా ఇటు బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయానికి హాజరై విచారణ ఎదుర్కోవాలని చెప్పేసి నోటీసులు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాయి. అయితే ఈ చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారానికి సంబంధించి కొంతమంది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఈ చిట్ ఫండ్ ఫండ్లో వాటా ఉంది కాబట్టి వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశాలు కూడా లేదు. ఎప్పుడైతే ఐటీ శాఖ దాదాపు మొట్టమొదటిసారి 100 బృందాలు ఈ దాడులు అనేవి చేయడం జరిగిందో, ఒక్కసారిగా అటు నేతలు, వ్యాపార సంస్థల్లో కూడా గుబులు మొదలైంది. ఏదేమైనప్పటికీ సోమవారం నుంచి ఇప్పటివరకు ఇండ్లు, కార్యాలయాల్లో ఏవైతే సోదాలు చేశారో రేపటి సోమవారం నుంచి ప్రతి వ్యాపారి కూడా చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ఆడిటర్లు, వారికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు, ఖాతాలు అన్నింటితో కూడా వారి దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లతో కూడా వారు విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ అధికారులు నోటీసులు సిద్ధం చేయడం జరిగింది. ఓటు స్టూడియో.